మా పేరు రాజన్న. ఏం చేస్తుంటారు? మేము ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్ళము. ఇక్కడ వ్యవసాయంకు గిట్టుబాటు ధర లేక ఇక్కడ హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాము. గిట్టుబాటు ధర మరి ఈ రైతు బంధు ఇస్తాను. రైతు బంధు వేస్తుండు సార్. ఒక మందు సంచి 1500 పెంచిండు. మాకు అన్ని నష్టాల వల్లనే ఇప్పటికి వ్యవసాయం చేసుట్ల వల్ల చాలా నష్టపోయినాము. ఇక్కడ వచ్చి బతుకుతున్నాము హైదరాబాద్లో. ఇక్కడ కూలి పని ఇంకా కూలి పని 2 వారాల నుంచి ఇక్కడ వర్షం పడుతుంది. పనులు లేక చాలా బతకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ పనులు ఏముండవా? గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఏమి ఆధారాలు లేవు సార్. అంతే దొరికితే చేయాలి పని, దొరకపోతే పోయి ఇంట్లో వండుకున్నాడే సార్. అంతే ఉండదు కదా డైలీ. ఇక ఉన్నాయాలే వేస్తున్నాము, లేనాయాలి. ఈ వర్షాల వల్ల ఇంకా 2 వారాల నుంచి పని లేదు. మరి సరిపోతుంది? మరి ఫ్యామిలీ మెయింటెనెన్స్, మరి పిల్లల చదువులు? ఇక పిల్లల చదువులు అంటే అంతంతకే మామూలుగా డ్యూటీలు చేస్తారు మా వాళ్ళు. కొంచెం ఇక అంతంతకే ఉన్నది సార్. అంతే ఇక అంతే లేదు. ఎట్లా చేస్తున్నాడు కేసీఆర్ ప్రభుత్వం? ఇక కేసీఆర్ ప్రభుత్వం అంటే చేస్తుండు కొంతము, కానీ ఇప్పుడు రైతు బంధు వేస్తుండు. 1500 అడుగు మందు పెట్టిండు. ఊరే అన్ని మందుల ధరలు బాగా పెంచిండు. ఇప్పటి వరకు రుణమాఫీ ఇస్తానన్నాడు. కాంగ్రెస్ హయాంలో అయింది. ఇప్పటి వరకు రుణమాఫీ లేదు, ఆ రుణం ఇచ్చుడు లేదు. రైతుల బతుకులు ఆగంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అంటే మా ఎల్లారెడ్డి నియోజకవర్గం అది. ఇక అంతంతకే సార్, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటికీ రైతుల పరిస్థితి ఏది చూసుకున్నాడు లేదు. మాకు వ్యవసాయంకి ఇక్కడ ఆధారం లేకనే ఇక్కడ వచ్చి బతుకుతున్నాం సార్. ఇప్పటికీ అట్లనే ఇక మోరీలో ఎట్లుంటే మంచి నీళ్ళు కానీ మోరీలు అంటే ఇప్పుడు మంజూర డ్రైనేజీ వస్తున్నాయి. ఇంకా అవి తాగడం వల్ల భీమాలు వస్తున్నాయి. ఇక మామూలుగా ఫిల్టర్ వాటర్ అది అవుతున్నాం సార్. ఇక ఎట్లుంటుందంటే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇక ఎలక్షన్ అంటే వస్తున్నాయి సార్. ఇక వచ్చేసరి కేసీఆర్ వస్తుండొచ్చు, కానీ యూనిఫామ్ అంటే ఇప్పటికైతే అడ్లు ఉన్న పెట్టినా కొంచెం ఇక అంతంతకే ఉన్నాయి సార్. మద్దతు అంటే కేసీఆర్ వస్తాడా లేకపోతే మారుతాడా ఏమో సార్. ఇక ఏం చెప్పలేము. ఇక ఇప్పటికైతే ఇంకా అంత ఏమున్నది. ఎట్లుందండి తెలంగాణలో రియల్ ఎస్టేట్? బాగానే ఉంది. ఇప్పటితో మంచిగా ఉంది, నడుస్తుంది బాగా. ధరణి ఎఫెక్ట్ ఏంటండి, ఎట్లుంది ధరణి? ఏంటంటే ఇంతకు ముందు జర బ్లాక్ చేసి ఉండే, ఇప్పుడు మళ్ళీ కుల్ల చేసేసరికి మంచిగా నడుస్తుంది. అండి మంచిగా నడుస్తుంది. అంటే ఇంకోటి బాబు, అంటే ఇప్పుడు ఈ ధరణి ఇప్పుడు అప్డేట్ చేసి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ ఎట్లా అవుతున్నాయి? రిజిస్ట్రేషన్ అంటే ఛార్జ్ ఎక్కువ అయింది, దాన్ని బట్టి పెరిగింది, ఎక్కువ పెరిగింది. అది కొద్దిగా తగ్గియాలి సార్, కానీ ఇక అది కొద్దిగా ఎక్కువ అయిపోయింది, రేంజ్ ఎక్కువ అయిపోయింది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది పరిపాలన? మన కేసీఆర్ సార్ బాగానే ఉంది, మంచిగా ఉంది, సూపర్ ఉంది. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎవరు కష్టాల వాళ్ళకి ఇచ్చేసారు, పని చేస్తారు. కాకపోతే జర వైన్ షాపులు గల్లీ గల్లీగా ఆగి జర హృదయ ఎక్కువ అయిపోయింది. అది ఒకటి జర ఇబ్బంది లేనట్టు చూసుకోవాలి సార్. అది పథకాలు ఎట్లున్నాయి, డెవలప్మెంట్ ఎట్లుంది కాక? అంటే పథకాలు వస్తున్నాయి? పథకాలు ఏమున్నా సార్, ఇక చేసుకున్న వాళ్ళకి అంతా బాగానే ఉంది, చేయని వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు మా కేసీఆర్ వచ్చినాక కూడా జనాలు ఎక్కువ పని చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే అన్నీ అందుబాటులో పెట్టిండు, వాళ్ళకి కేర్ చేస్తలేరు. మాత్రం ఏమున్నదంటే ఇక ఇప్పుడు మనకన్నా తప్పకుండా ఎవరికి పని ఎవరితో చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే ప్రభుత్వం బాగానే ఉంది, ఏం లేదు, మంచి డెవలప్మెంట్. ఎట్లా ఉందండి? ఒకప్పుడు తెలంగాణ చూసారు కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చినాకనే డెవలప్మెంట్ బాగుంది, బాగానే ఉంది, మంచిగానే జరుగుతుంది అభివృద్ధి. మంచిగా నడుస్తుంది. ఎట్లుంటే కాక మోరీలు కానీ మంచినీళ్ళు కానీ మోరీలు కానీ అవి కానీ ఏంటంటే ఇక మన ఇక లోకల్ లీడర్లు ఆయన ఏం చేస్తారు, కేసీఆర్ సార్ ఏం చేస్తారు చెప్పు. ఈ లోకల్ లీడర్లో ఉంటుంది ఆయన ఏదైనా ఉంటే లోకల్ లీడర్ చూసుకున్నారు. కేసీఆర్ ఏమో అడికెళ్ళి వస్తారు. లేదు సార్, ఇది మన కుద్లాపూర్ మండల్. ఎట్లా చేశాడు ఇది? ఒక బాగానే చేస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు శివనగర్ అంతా రోడ్ అంతా మంచిగా జబర్దస్త్ చేసేసి అన్ని మంచిగా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. వస్తుంటాడా రెగ్యులర్గా? ఎట్లా వస్తాడు సార్, ఎప్పుడెప్పుడు ఏదైనా పని ఉంటే వచ్చి చూసుకున్నది చూసినది వస్తాడు ఆయన. ఫోన్ చేస్తే కూడా ఏ గరీబ్ మనుషులు చేస్తే కూడా వచ్చి చూసుకొని అన్ని చూసిపోతాడు. మరి ఈసారి ఎట్లా ఉండదండి కాక, మన మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ ఇక మళ్ళీ కేసీఆర్ వేస్తాం మనం కంపల్సరీ. అక్కడ అంతా కేసీఆర్ వేస్తాం పక్క. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు కాక? కేసీఆర్ ఎందుకంటే అట్లా పనులు బాగానే ఉన్నాయి, పనుల గురించి ఇబ్బంది ఏం లేదు మనకు. పని మంచి పనులు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ పోటీ అంటారు, బీజేపీ వస్తూనే ఉంటారు. కామన్ ఇక ఎవరు జెండా వాళ్ళు ఎగ్రీ చేసుకోవాలని కామన్. అది ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు వస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, కామన్. అవి పోటీ ఉంటుంది, పక్క ఉంటుంది పోటీ. కానీ కాకపోతే ఎక్క తక్క ఇక మళ్ళీ ఆయననే వస్తారు ముఖ్యమంత్రి అని గ్యారంటీ ఉంది మాకు. ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ ఈయననా మళ్ళీ మారుతాడు? ఎమ్మెల్యే మళ్ళీ ఇదకే వస్తాడు, మనకి ఇదకే వస్తాడు. థ్యాంక్ యూ.